సామాన్యమైన బియ్యానికి ఈ ఆర్గానిక్ బియ్యానికి తేడా మనకి తెలిసిపోతుంది. అంటే దాంట్లో రసం ఎక్కువ ఉంది, మామూలుగా వచ్చే దాంట్లో రసం అంతగా లేదు. ఎందుకు? పెస్టిసైడ్ అంతా వేసేశారు, భూమి పాడు చేసుకున్నాం మనము, భూమిని కాపాడుకోవాలి బాధ్యత. అందుకనే అట్లా రసవంతి ఫలానిచ, చాలా రసపూర్ణంగా ఉన్నాయట ఫలాలు. అలాగే ఎలా ఉన్నాయి? సుఫలానిచ, సస్యాని, సస్యాలన్నీ కూడా మంచి ఫలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఫలాలన్నీ మంచి రసాలతో ఉన్నాయి. సకల సస్యాలు స్వేచ్ఛగా పండుతూ ఉన్నాయి, సమృద్ధిగా ఫలాలు ఇచ్చాయి. చాలా బాగుంది దేశమంతా కూడా. అయినా కూడా ఆ పుష్టి ప్రజలకు ఉన్మాదాన్ని కలిగించలేదు. అదే ముఖ్యం. ఎట్లా? ఇంత తిన్న తర్వాత, ఇంత తాగిన తర్వాత ప్రజలకు ఉన్మాదం రాకుండా ఉంటుందా? కానీ రాలేదు. ఎందుకు రాలేదు? ఎక్కువగా దొరుకుతూ ఉందనుకోండి ప్రజలకి, ఎవరికైనా సరే, బాగా ఎక్కువగా పంట పండిందనుకోండి, బాగా డబ్బు వచ్చిందనుకోండి, బాగా సుఖ భోగాలు అనుభవిస్తూ ఉన్నారనుకోండి, కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు, కొమ్ములు వస్తాయి అంటారు. ఎందుకు అంటే ఆ ఇంట్లో కానీ, ఆ ఊర్లో కానీ, ఆ దేశంలో కానీ భగవద్భక్తి లేకపోవటం, ఆధ్యాత్మిక విచారం అనేది లేకపోవటం. కేవలం ఏదో డబ్బు వస్తోంది, తింటున్నాము, సుఖిస్తున్నాము, ఇంతవరకే ఉంటే మనం ఎప్పుడు జారిపోయామో, ఎప్పుడు పడిపోయామో కూడా మనకి తెలియదు. అది విశేషం. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధవాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అయిపోతుంది. ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చేస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాల్సిన మనిషి దొర్లుకుంటూ కింద పడిపోతే ఏముంది? అంతే. దీనికి ఒక కారణం ధనం, దీనికి ఒక కారణం సుఖభోగాలు. అలా అలా లేకుండా ఆ కాలంలో ఇంత సమృద్ధిగా పుష్టిగా ఉన్నప్పటికీ కూడా అటువంటి ఆహారం వాళ్ళకి ఉన్మాదాన్ని ఇవ్వలేదు. అలా చేయాలి అంటే మనం ఎట్లా ఉండాలి అని అంటే, ఆహారం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అహం ఐశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఇటువంటివన్నీ శ్లోకాలు చెప్పుకుని ఆ కంచం ముందు కూర్చుని భగవంతుని ప్రార్థన చేసుకుని లోపల ఉండే బ్రహ్మ అనే అగ్నిలోకి ఈ ఆహుతిని వేస్తున్నాను అనే భావన చేసి, ఏదేదో తినటము పొట్ట నింపుకోవటము కాకుండా జఠరాగ్నియే బ్రహ్మస్వరూపం, ఆ బ్రహ్మలోకి ఇది ఆహుతి అనే ఒక యజ్ఞ భావనతో, శుద్ధమైన మనస్సుతో ఈ ఆహారము నా కేవలం ఏదో ప్రాణాలు నిలపడం మాత్రమే కాకుండా నాలో ఒక భక్తిని, నాలో ఒక చైతన్యాన్ని, నాలో ఒక జ్ఞానాన్ని కలిగించాలి అనే భావనతో ఆ ప్రార్థన చేసుకుంటూ ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. సత్వశుద్ధి కనుక కలిగితే భగవద్భక్తి, భగవద్భక్తి వస్తే జ్ఞానం మీద ప్రీతి, జ్ఞానం మీద ప్రీతితో వైరాగ్య సిద్ధి, వైరాగ్యం సిద్ధిస్తే పరమాత్మ యొక్క దర్శనం, బ్రహ్మదర్శనం. వీటన్నిటికీ కూడా కారణం ఒక రకంగా చూస్తే మనం తీసుకునే ఆహారం. అందువల్ల ఆ ఆహారం ఎలాగైనా ఎవరైనా పండించి ఉండని, మన ఇంటికి వచ్చినప్పటి నుంచి అది మన ద్రవ్యం అయింది కాబట్టి దాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏ ఆహారాన్ని కాలుతో తాకూడదు, ఏ ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు, పడేయకూడదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాన్ని సరియైన పదార్థాన్ని సరియైన రీతిలో వండుకుని హాయిగా చక్కగా భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం దాన్ని ఆహారం ప్రసాదంగా తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఉన్మాదాన్ని కలిగించదు, లేకపోతే మనం తీసుకున్న ఆహారమే మన ఉన్మాదానికి కారణమవుతుంది. అలా వాళ్ళకి అంత ఆహారం లభించినా కూడా అటువంటి ఆహారం,
మంచిగా చాలా బలవత్తరమైన ఆహారం తిన్నారనుకోండి, శక్తి వస్తుంది, బలవంతులు అవుతారు. ఏమనిపిస్తుంది? ఎవరినైనా తంతాము కొడదాము అనిపిస్తుంది కదా.